దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, మీకందరికీ ఈ ఉదయకాలపు శుభములు, దైవ దీవెనలు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మరొక దినాన అనుదిన వాక్యాహారంలో పాలు పొందటానికి ప్రభు మనకు అనుగ్రహించిన కృపను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. రండి, నేటి ధ్యానము కొరకు లేఖనాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను రాసిన 3వ పత్రిక 13వ వచనాన్ని చదువుతున్నాను. ఒకే ఒక అధ్యాయం కదా. 13వ వచనం యోహాను రాసిన 3వ పత్రిక చదువుతున్నాను. అనేక సంగతులు నీకు వ్రాయవలసి ఉన్నది, కానీ సిరాతోనూ కలముతోనూ నీకు వ్రాయ నాకిష్టము లేదు. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, యోహాను ఈ పత్రికను ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాసిన పత్రిక ఇది. గాయు అనేటటువంటి ప్రియునికి, పెద్దనైన నేను సత్యమును బట్టు ప్రేమించు ప్రియుడైన గాయుకు శుభమని చెప్పి వ్రాయునది అని వ్రాశారు. పత్రికలు కానీ, పౌలు వ్రాసిన పత్రికలు కావచ్చు, పేతురు పత్రికలు కావచ్చు, యోహాను పత్రికలు కావచ్చు, యూదా పత్రిక, యాకోబు పత్రిక, ఇటువంటి పత్రికలు ఇవి మనము ప్రాముఖ్యంగా ఎవరికి వ్రాసారనే సంగతి కూడా మనం గమనిస్తాం. పౌలు కొరింథి సంఘానికి వ్రాశాడు, గలతీ సంఘానికి వ్రాశాడు, అలాగే పేతురు కొన్ని పత్రికలు రాశారు, చదివి ఉన్న సంఘమునకు ఏదో అడ్రస్ చేస్తూ వ్రాస్తారు పత్రికలు. కొరింథులో ఉన్న దేవుని సంఘము అనగా క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారని, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినవారు, ప్రతి స్థలములో ప్రార్థించువారు, వారికి శుభమని చెప్పి వ్రాసింది. అట్లా యోహాను ఈ పత్రికను గాయుకు శుభమని చెప్పి వ్రాస్తున్నాడు. గాయకు రాసినటువంటి పత్రిక ఇప్పుడు మనము ఎందుకు చదువుకోవాలి? ఈ పత్రిక వ్రాసింది యోహాను గాయకు. గాయకు రాసినటువంటి ఆ పత్రికను 66 పుస్తకాల్లో ఒక పుస్తకంగా చెప్పబడింది. యోహాను మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, ఇట్లా యూదా పత్రిక, ప్రకటన గ్రంథం, ఇలా సంఖ్యలో ఈ పత్రిక కూడా చేర్చబడింది. గాయకు వ్రాసిన మాట ఇప్పుడు మనం చదువుకోవడం. మనం ఎందుకు చదువుకోవాలి? గాయకు శుభమని చెప్పి వ్రాసిన మాట బాగా గమనించండి. కొరింథీ సంఘంతో శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల అని సంఘానికి రాశారు. ఆ సంఘానికి రాసిన మాట మనం చదువుతున్నాం. గాయకు రాసిన మాట ఇప్పుడు మనం చదువుతున్నాం. అంటే
వ్రాసింది కేవలము ఒక భక్తుడు, ఒక పౌలు, ఒక యోహాను, ఒక పేతురు అన్నట్టు కనపడవచ్చు. కానీ అందరినీ చేయి పట్టి వ్రాయించిన వాడు పరిశుద్ధాత్మదేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన వ్రాయించాడు. ఆయన వ్రాసినప్పుడు సంఘానికి వ్రాసినట్టుగా, శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షిస్తున్నాను, నేను ఆలస్యం చేసిన వాళ్ళ జనులు ఎలాగో ప్రవర్తించాలో అది నీకు తెలియాలనే మాట. పైకి పౌలు భక్తుని యొక్క స్వరంలాగా కనబడుతుంది, కానీ అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరముగా మనం తీసుకోవాలి. అలాగుననే గాయకు వ్రాసిన మాట ఏదో పై పైకి గాయకు వ్రాసినట్టుగా కనబడుతుంది, కానీ ఈ పత్రిక యోహాను రాశాడు, ఇంకా రెండు పత్రికలు రాశాడు, పైకి వ్రాసింది యోహాన్లా కనబడుతుంది, కానీ వ్రాయించిన వాడు పరిశుద్ధాత్మదేవుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరం. ఇది సంఘానికి లేక వ్యక్తిగతంగా నీకు ఈ మాట. సంఘాన్ని చూడటానికి ఆశ ఉంది యేసయ్యకు, కానీ ఆలస్యం చేసిన ఎళ్ళ అన్నాడు పౌలు. యేసుప్రభు ఆలస్యం చేసినాడు. జనులు ఎలా ప్రవర్తించాలో, పౌలు రాక ఆలస్యమైనప్పుడు జనులు ఎట్లా ప్రవర్తించాలో నేర్చుకోవాలని చెప్పాడు తిమోతికి ఉత్తరం రాస్తూ. తిమోతికి వ్రాసిన మాట అది, నా కొరంది అన్నట్టున్నాను. అలాగే ఈ పత్రిక కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తికి లేక వ్యక్తిగతంగా నీకు నాకు వ్రాయిచున్న మాటగా భావించి చదవాలి. ఏమని మాట్లాడుతున్నారు? అనేక సంగతులు నీకు వ్రాయవలసి ఉన్నది. చాలా సంగతులు వ్రాయాలి నీకు, చాలా సంగతులు వ్రాయాల్సి ఉంది. కానీ సిరాతోనూ కలముతోనూ నీకు వ్రాయ నాకు ఇష్టము లేదు. ఎన్నో సంగతులు ఉన్నాయి, అంటే వ్రాసినది ఉంది. ఇప్పుడు మరలా వ్రాసిన సంగతులు ఉన్నాయి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వ్రాసిన సంగతులు ఇవి. ఆ మాటలు కాక ఇంకా అనేక సంగతులు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనకు 66 పుస్తకాల ఈ గ్రంథాన్ని ఇచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వ్యక్తిగతంగా నీతో చెప్తున్న మాటగా చదవండి ఒకసారి. అనేక సంగతులు నీకు వ్రాయవలసి ఉన్నవి, వ్రాసిన 66 పుస్తకాలు కాక ఇంకా చాలా సంగతులు. అంటే వ్రాయాల్సిన సంగతులు, యెషయా వ్రాయాల్సిన సంగతులు కావచ్చు, యిర్మీయా వ్రాయాల్సిన సంగతులు కానీ, యోహాను వ్రాయాల్సిన సంగతులు కానీ, ఎన్నో సంగతులు ఇంకా మిగిలిపోయినాయి. సంఘం వ్రాసినవి తెలుసుకోవటానికే తల్లికిందులు అయిపోతున్నాం. వ్రాసినవి ధ్యానం చేయటానికే మనకు అర్థం కావట్లా. కానీ ఇంకా అనేక సంగతులు ఉన్నాయి. మరి ఆ సంగతులు ఎట్లా మనకు తెలుస్తాయి? అవి సిరాతోను కలముతోను వ్రాయుటకు నాకు ఇష్టము లేదు. అలా వ్రాయటం నాకు ఇష్టం లేదు. మరి ఎట్లా? నిన్ను చూడ నిరీక్షిస్తున్నాను, శీఘ్రంగా నిన్ను చూచినప్పుడు ముఖాముఖిగా ఈ సంగతులు నేను మీతో మాట్లాడతాను. ముఖాముఖిగా మాట్లాడతా అంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు, ఇప్పుడు అనేక సంగతులు వ్రాయలేకపోయినాడు కదా, వ్రాయలేకపోయిన అనేక సంగతులను యేసు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు, ముఖాముఖిగా ప్రత్యక్షమైనప్పుడు, అప్పుడు ఆయన ఈ సంగతులను తెలియజేస్తారు, ఈ సంగతులు మాట్లాడతారు. దేవుని బిడ్డలారా, కనుక
శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించు. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడు, అంటే మనము తెలుసుకోవలసిన సంగతులు ఇంకా చాలా 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 ఉన్నాయి. వ్రాసిన సంగతులే ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం, అది కూడా పూర్తిగా తెలియదు. 66 పుస్తకాలు వ్రాయబడ్డాయి, ఇవే మనకు తెలియలా. ఇవి కాక ఇంకా తెలుసుకోవలసిన సంగతులు, ఆ సంగతులు వ్రాయటం ఆయనకి ఇష్టం లేదు. ముఖాముఖిగా మాట్లాడతాం. కొన్నిసార్లు రాసేటప్పుడు వ్రాత వ్రాయలేరు, ఇక చెప్పాల్సిన సంగతులు అనేక ఉన్నప్పుడు ఇక వ్రాయలేరు, అప్పుడు ముఖాముఖిగా మాట్లాడతాను. యేసు ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు మిగిలిన సంగతులన్నీ ప్రత్యక్షపరచబడతాయి. ఇది ఈ కోణంలో మనం లేఖనాన్ని, భక్తులు రాసిన పత్రికలు కావచ్చు, సువార్తలు కావచ్చు, ఇతర గ్రంథాలు కావచ్చు, ఏమైనా ఇలా చదవాల్సి ఉంటుంది. వ్రాయటకు ఇష్టం లేదు, ముఖాముఖిగా మాటతో తెలియచేస్తాను మాట్లాడుతున్నాడు. కనుక భవిష్యత్తులో తెలుసుకోవలసిన సంగతులు అనేకములున్నవి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవాలి. దేవుని వాక్యం ఆ విషయం తేటగా తెలియజేస్తుంది. ముందు దినాల్లో మనం చాలా విశేషమైన సంగతులు తెలుసుకోబోతున్నాం. నిరీక్షణ కలిగి ఎదురు చూద్దాం. ప్రభు ఈ మాట దీవించునుగాక. ఆమేన్. తండ్రి స్తోత్రం. మేము తెలుసుకోవలసిన సంగతులు ఇంకా ఎన్నో ఉన్నాయి. వ్రాసినవి మాత్రమే గాక వ్రాయకుండా ఉన్నవి ఇంకా ఎన్నో సంగతులు ఉన్నాయి. మా తండ్రి వాటన్నిటి విషయమై మాకు భవిష్యత్తులో తెలియపరచబోతున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ నిండుగా దీవించమని, ఆశీర్వదించమని, మహింపొందమని యేసునామను అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన సదా తోడే నడిపించునుగాక. ఆమేన్.